అరే ప్రవీణ్ ఎటు పోతున్నావురా? ఏ ఎట్లేదురా, మా పొలం కాడికి పోతున్నా. మరికి కట్టేందుకురా? కట్టే. అరే మా పొలం కాడ కరెంట్ పెడదాం అనుకుంటానా, అయితే కరెంట్ షాక్ కొడుతుంది కదా, అందుకే ఎండిపోయిన కట్టె పట్టుకోబోతున్నారా. ఏందిరా మరి ఏమో ఎత్తుకపోయడం లెక్క ఆగమాగ మాట్లాడుతున్నావు ఏందిరా? నేను ఎత్తుకపోయడం లెక్క కొడుతున్నాను రా. అరే కిట్టుగా, నీ లెక్క మీ ఇంట్లోకి వెళ్ళి అడ్లెత్తుకపోయి అదోటి తోటి కొనుక్కునేటం లెక్క కొడుతున్నాను రా. అరే మా ఇల్లు నా ఇష్టం, నీకెందుకురా? మీకు అరే రాజుగా, ఇడేం చేస్తున్నావురా? ట్రేడింగ్ చేస్తున్నారా? ట్రేడింగ్ చేస్తున్నావా రా? నీకు అబ్స్ట్రాక్ట్స్ గురించి తెలియదారా? తెలియదురా. అబ్స్ట్రాక్ట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ యాప్ రా. ఇది ఇండియాలోనే నెంబర్ వన్ యాప్ రా. ఇంతవరకు దీన్ని 1 మిలియన్ మంది యూజ్ చేస్తున్నారా. అవునారా, అది ఎట్లా నాకు జల్ది చెప్పురా. ఇక చెప్తా చూడు, ఈ అబ్స్ట్రాక్ట్స్ యాప్లో ట్రేడింగ్ చేసామనుకో చాలా ప్రాఫిట్ పొందవచ్చురా. అట్లాగే షేర్ వాల్యూ తక్కువైందనుకో కొను, షేర్ వాల్యూ పెరిగిందనుకో అమ్మాయి. అరే మస్తుందిరా, కానీ దీనిలో అకౌంట్ తీయాలంటే ఆయన పైసలు కట్టుడారా? ఒరి పీసోడా, పైసలేం కట్టుడు అవసరం లేదురా. అబ్స్ట్రాక్ట్స్ యాప్ వల్లే ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఇస్తారు. అవును కానీ నీకు ఒక లింక్ పంపుతా, ఆ లింక్తో నువ్వు రీసెండ్ చేసుకో. తొందర పంపురా. మరి పాన్ కార్డు ఉందారా నీకు? ఏ మొన్న ఖాతా బుక్ అని పోతే వాళ్ళు అడిగిర్రు, అప్పుడే తీసినా. తీసినావుగారా? ఇంకేంది, అయితే అబ్స్ట్రాక్ట్స్ యాప్ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసినావు అనుకో నీకు ఫ్రీగానే 577 అమౌంట్ ఇస్తారా. అవునా, ఫ్రీగా ఇస్తారా? అవునరా. అబ్స్ట్రాక్ట్స్ యాప్లో ట్రేడింగ్ చేసినావు అనుకో ఏమైనా డౌట్ ఉన్నాయి అనుకో నీకు, అందులో 100 మందికి పైగా హెల్ప్ చేయడానికి ఉంటారా. అట్లనే అబ్స్ట్రాక్ట్స్ యాప్ వాళ్ళు 28,000 బెనిఫిట్స్ కూడా ఇస్తారా. ఆ బెనిఫిట్స్తో మనం ఎలా ట్రేడింగ్ చేయాలో అందులో నేర్చుకోవచ్చురా. అవునారా, మరి వాళ్ళు గివ్ అని ఇస్తారా అంటున్నావు, అలా నమ్మచ్చారా? నమ్మచ్చురా, ఇలా పెద్ద బిజినెస్ మ్యాన్ రతన్ టాటా లేడా, అతనే ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రా. అవునా, అయితే నేను కూడా ఎల్టికెళ్ళి ట్రేడింగ్ చేస్తారయ్యా. చేసుకోరా, ఇందులో బ్రోకరేజ్ కూడా ఉంటుంది. అట్లాగే మనం 249 చెల్లించినాం అనుకో మనకు వాళ్ళు 400 ఇస్తారా. 249కి 400? నోరెందుకు తెరుతున్నావురా, 499 చెల్లించినాం అనుకో మనకు 1,000 రూపాయలు వస్తాయిరా. అట్లాగే మనం 999 చెల్లించినాం అనుకో మనకు 2,500 బ్రోకరేజ్ వస్తాయిరా. అరే ఇదేదో మంచిగుందిరా, ఇవాళ నుంచి మొత్తం ట్రేడింగ్ అయ్యి చేస్తాను నేను. ఇక ఏం పని చేయాలి అనుకున్నా, కానీ ఇదైతే దొరికింది. ఇక పోతారా మరి? నేను సరేరా, నేను కూడా ట్రేడింగ్ చేసి మస్తు సంపాదించుకుంటా. నీ అబ్బా, వీళ్ళు ఎట్లనే వేసి ఒక 2-3 కిలోల చేపలు పడతా, ఒక గాలంతోనేమో గురియలు పడతా, ఇంకొక గాలంతోనేమో రవ్వులు పడతా, ముందుగాలైతే ఎర్రలు తగ్గుతా. ఎర్రలు తవ్వుతున్నారా, చేపలు పట్ట పోదామని వెళ్తున్నా. మరి ఎర్రలు ఇప్పుడే తవ్వుతున్నారా? అరే నేను కూడా అత్తారా, చేపల పులుసు తినక 4 నెలలు అవుతుంది. అబ్బా నేను కూడా అత్తారా. సరే గాని మరి గాలం ఎట్లారా? నా గాలం ఎందుకు అండి, అక్కడ గాలం లేదా? నాతోనే పడదాం, చేసామా మర్చుకుందాం. సరేరా, నా దగ్గర 2 గాలాలు ఉన్నాయి, ఒక గాలంతో నువ్వు పట్టు, ఇంకో గాలంతో నేను పడతా. నువ్వు ముందుగా ఎర్రలు తవ్వురా. ఓకేరా. ఓకే నేను చూస్తాను, చక్క పోయి చిన్న కట్ట అందుకొని ఎర్రలు తవ్వు. నేను కట్టిన గాలాలు కట్టా, నువ్వు ఎర్రలు తవ్వు. అరే రాజు పిసోని వారా, ఎర్రలు దొరికినాక ఆడికి ఏదైనా తీరిగా కట్టెలు కట్టుకోరాదా? ముందుగా అయితే చిన్న కట్టె అందుకొని ఎర్రలు తవ్వు. అబ్బా ఇడు ఎర్రలు తవ్వేదాకా ఇడిచి పెట్టట్లేదు కదా. అగు ఏం ఆలోచిస్తున్నావురా, చక్కగా ఎర్రలు తవ్వు. గట్ల తవ్వుతాను తయారా, తవ్వు మంచిగా. గట్లో అవుతానే ఎర్రలు తవ్వుతానా కదా. ఆగు నువ్వు గమ్మత్ మాట్లాడతానో, తవ్వుతాను ఇగో. చూడరా, ఓ 100 గజాలు తోడు, 100 గజాలు తోడితే ఎర్రలకు బదులు నీళ్ళన్నీ వస్తాయి. అబ్బా నాకు అంత ఉందారా, అయితే ఆగు బోరేసినట్టు చక్క లోపలు తోడతా, నీళ్ళు బుస్సులు మీదకి వస్తాయి. నీ అవ మీ ఇంటికాడ మీ అవ్వ నల్ల పొక్క తవ్వమంటేనే తవ్వు, ఇంకా 100 గజాలు తవ్వుతావురా నువ్వు. అందుకే నేను ఎర్రలు తవ్వనన్నా, అక్కడ పోయి కట్లకు గాలు కట్టుకుంటా. నీ అవ్వ నీతో నొర్రే బదులు చప్పడం దూకున్నది అయ్యవరా,
కట్రా ఆ గాలల కన్నా కట్టెలన కట్రా నీ అరే రాజుగా నువ్వు పాటలు పాడుతున్నావా గాలల కట్టెలు కడుతున్నావా? అరే కట్టె గట్టిగా లేదా టెస్ట్ చేస్తున్నా పాటలు ఎందుకు పాడతారా గట్టిగా చూసిన విరిగిపోయింది ఇక అసలు గట్టిగా ఉంది పనికత్తది ఓ మస్తుందిరా ఇది నీకు ఇది నాకు అవు మంచిగా ఎగుతుందిరా. అరే రాజుగా నువ్వు గాలాలు కడుతున్నావా గా రెడీ చేస్తున్నావురా నీ అవ్వ ఒట్టిగా ఎరిగిపోయా కదా. అరే తవ్వరా ఎర్రలు నువ్వు అవుతున్నావా నాకు మాటలు చెప్తున్నావా సూపర్వైజర్ లెక్క. ఎర్రలు మాది అవుతానా నువ్వైతే కట్టయిరు మంచిది తావు ఇది మంచిది. అరే అది ఎనుగురా నీ అవ్వ ఎనుగు ఇరగొడతావేంది ఎనుగో ఏదో ఆ గాల మంచిగా వెళ్ళింది ఆగు అవసరం అయితే మళ్ళా కడదాం చేపలు కట్టినాక చేపలు కట్టే కొన్నారు దడి ముందు కడుపుకు మంచిగా తినాలే తర్వాతనే ఇల్లు ఎంతలే తయారైంది ఒకటి ఇంకోటి దొరికిందా అప్పటి బిడ్డ నీ అబ్బా బాగోలే ప్రభాస్ కూడా ఇచ్చినట్లేదు దీన్ని అయ్యా అగో చూడు అప్పుడు నీ అబ్బా ఏదో గిఫ్ట్ ఉంది చేపలు పట్టినాక నేను అక్కడ తుక్కు తుక్కిరుతా. అరే రెండా రెండు రాడైనరా మరి మంచి మంచిగా లెంత్ కరెక్ట్ బరాబర్ని ఎక్కువ. అరే రాజుగా అవు అయిపోయినాయారా నీ అయిపోయినాయి ఇగో ఎర్రలు కూడా అయిపోయినాయి పా నడు ఎర్రలు కడతా మట్టెత్తుతానవా ఏ మట్టెత్తు ఎక్కదిరా ఇగో ఎర్రలు ఫుల్ పొలు తవ్వినా అవయ్యలు ఒక మూడు నాలుగు కీరాల చేపల మందం ఎర్రలు తవ్వినా దారా మాతడే. అరే తెల్లగలు కూడా తెచ్చుకోదా మస్తు అనిపిస్తుంది చేపల మీదకి చేపలు పడ్డాక తెల్లగలేదా అనేది తెచ్చుకోదా. అరే రాజు గాలాలు కట్టినావారు మంచిగా కట్టలేదురా అదే నువ్వులాంటివి అక్కడికైనాక తీరిక కట్టుకుందామని అందుకే కట్టలేదు. అబ్బా రాజుగా నీతో నశపడతలేదు ఇవాళ నీ ఆన్ అయితే ఆన్ కట్టుకుందాం పా మళ్ళా పా నాడుదా ఇసిరి సత్తి వీడికన్నా వల కొంచెం తయారు ఒక్కడ దీప క్వాలిటీ పెద్ద వల అవును కానీ చేపలు ఎక్కడ పడదాంరా ఇంకేడ పడతావురా మన ఊరు చెర్లనే పట్టుడు మన ఊరు చెర్లనా అమ్మతో నేను రానే రానాడికి నీ అవ్వా ఎర్రలు దోమంటే తప్పడు కట్టెలిరువురా అంటే కట్టెలిరువాడు గాలాలు కట్టాడు దీనికంటే చేపలకి వెళ్ళి సగం ఇయ్యన్నమాట. నేను మన శరీరానికి పడతారా గడ గుంటలు పోయి పడతా గుంటలకి ఎందుకు పోతా చెర్లకే పోతా. మొన్న అయితే మంచిగానే చేపలు పడ్డా గిడి దిక్కు ఇవాళ కూడా ఇటు దిక్కు వేద్దామా. ఒక్క చేప చప్పులేదు ఏం లేదు అప్పా ప్రవీణ్గా నాకు చెప్తే నేను అత్త అని నాకు చెప్పకుండా వచ్చినావురా సుత్త బిడ్డ సుత్తావు అరే కిట్టు నేను పొలం కంచెలు రాగా చేపల కోదని వెళ్దాం అనుకుంటే నువ్వు ఎటువైనవురా ఏరుగా బగ్గచ్చింది ఏరుగా వేనా గట్లనా
కంటే ముందుగా నాకే చేప పడాలి. ఇగ్గే ఇగ్గు పెద్దది ఇలా రాజుగడ వస్తే సగం తీసుకొని తీస్తుండే. చూసినావారా గిట్టు ముందుగాలు ముందుగాలు మనకే పడ్డది. అబ్బాయి ఇగ్గుతుందిగా గుర్రె తిట్టడానికి వేదు గుర్రె అబ్బడి అబ్బాయి ఇగ్గు ఇగ్గు తెలి ఇగ్గే 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 దీనికి పడ్డా కిట్టి అరే ఇంకోటి పడ్డది. అయితే కానీ ఏమైనా చేపలు పడ్డాయిరా? దొంగ చేపలు తప్పించుకొని పోతానయ్ ఎర్ర బగ్గ కూర్చాయి మావాడతాయి చేపలు. ఎత్త ఎత్త నువ్వైతే మంచిగా నీ అవ్వ అక్కడ బగ్గ పడుతున్నాయి అక్కడ ఎత్తాను. రారా రా నా ముట్లొచ్చి కూసో ఇంకా. అయ్యో చెరువేమో నీదన్నాడు ఏ పడుతుంది నీ చేపలు ఏదో పట్టకపోతున్నా నారా మాజాలి అటు దూరం వేసుకో దూరం వేసుకో. నీకు వాడే బిడ్డ అటు దూరమే రా దగ్గర వేయకు నువ్వేవో దూరం నా జాగాలకి వచ్చి నన్ను దూరం పోమంటున్నానురా. ఇక్కడ నీ పేరేమన్నా రాసి ఉన్నదారా? నా పేరు లేకపోతే నేను కూర్చోలే అప్ప నుంచి. అటు దూరమే నువ్వే దూరం వేసుకో. గుంచు గుంచు నువ్వు వచ్చిన కూడా వీకింది రే నీ అవ్వ ఒక్క చేప అన్న పడతలేదు జిట్కా దగ్గర ఉండదు. నేను పట్టుకోంగ కూడా వద్దన్నారా? హలో సీన్ బాపా. బాపు ఇక్కడ మీ చెర్ల చేపలు పడతారు అత్తున్నావా? చెప్పాను రా చెప్పాను రా. పోరా ఏ ఊర్రా నీది? ఈ ఊరు ఎరుద్రారం. ఈ చెర్ల చేపలు మీ తాత గిట్ల పోసింది అనుకుంటున్నావురా? దర్జాగా పట్టుకుంటున్నావు? మీ తాత గిట్ల పోసిండ చెర్ల పట్టుకుంటే నీకేమైతుంది? అట్టనా మేము నువ్వు పట్టుకుంటావురా? నువ్వు పట్టుకుంటావు నా చేపలు కూడా మళ్ళోసారి గిట్ల వచ్చినాం అనుకో ఈ చెర్రకు బట్టలు ఇడిపించి ఇక్కడనే కట్టేస్తా. నా చేపలు నీ చేపలా? మళ్ళా గిట్ల ఈ చెర్రకు వచ్చినాం అనుకో బట్టలు ఇడిపించి ఈ చెర్రనే కట్టేస్తా. బట్ట చేపలన్నీ తీసుకున్నాడు వేసుకుంటే చేపలన్నీ పడుతురు. పిట్టి గారే ఇదంతా నువ్వే చేసినావు నాకు తెలుసు. ఏదో ఒక రోజు దొరక బాగు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు గించెదరు.
హాయ్, నేను మీ ప్రవీణ్. ఏంది ఇట్లా ఉండడం చూస్తున్నారా? మొన్ననే కొండాట వెళ్ళి దేవుడికి మొక్కు తెచ్చుకొని వచ్చిన. ఈ వీడియో స్పాన్సర్ చేస్తున్న వారు అబ్స్ట్రాక్స్ యాప్ వాళ్ళు. ఇది ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ అనుభవం ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా యూస్ఫుల్. సో మీకు ఇట్లా ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు డీమాట్ అకౌంట్ ఫ్రీగానే ఇస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, అట్లనే కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చిన, వెళ్ళి ఆ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పటి వరకు ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకనంటే మేమెంత ఓపిక కొద్ది వీడియో తీస్తామో మీరు కూడా అంత ఓపిక కొద్ది వీడియో చూస్తేనే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి 8 విలేజెస్ మేము తిరిగినాము, 8 ఊళ్ళు తిరిగినాము. ఎందుకంటే చెరువు గురించి, సో చెరువులు 8 విలేజెస్లో చూసినాం. చూసిన తర్వాత ఏంటంటే మనకు అనుకూలంగా, ఎందుకంటే కెమెరా ఎట్ సైడ్ పెట్టినా ఏం పెట్టినా కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉండే కొన్ని విలేజెస్, అంటే ఆ 8 విలేజెస్లో 4 విలేజెస్ మంచి అనిపించినాయి. అందులో మేము రెండే విలేజెస్ వెళ్ళినాం. ఫస్ట్ వెళ్ళిన విలేజ్లో వీడియో తీయడానికి వెళ్ళినాం. స్క్రిప్ట్ అంతా పట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మన చెరువు పక్కకు ఒక పొలాలు ఉన్నాయన్నట్టు. ఆ పొలాల దగ్గర వాళ్ళు మందు కొడుతున్నారు పొలానికి. మందు కొట్టేసరికి అక్కడ సౌండ్ అనేది డిస్టర్బెన్స్ వచ్చింది. ఇక అక్కడ నుంచి మళ్ళీ వెనకకి వచ్చినాం. వెనకకి వచ్చి ఇంకొక విలేజ్కి వెళ్ళినాం. ఇంకో విలేజ్కి వెళ్ళి అక్కడ చెరువులో షూటింగ్ చేద్దామని వేణాం. అయితే నిజానికి మేమే చేపలు కొనుక్కొని వేణాం. కాకపోతే అక్కడ ఉన్న చెరువు వాళ్ళు ఏమనుకున్నారంటే అందులో ఉన్న చేపలు పట్టినాం కావచ్చు అనుకొని గాలం ఇట్లా ఇగ్గుతూ ఉంటే చేపలు వస్తూ ఉన్నాయన్నట్టు. సో వాళ్ళు అట్లా అనుకొని నడవని పంపించారు. లేదు భయ్య, మేము ఇట్లా షూటింగ్ చేసుకుంటున్నాం అని చెప్పినా కూడా వాళ్ళు ఎల్లగొట్టిరు. సరే పోనీలే, ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఇంకో విలేజ్ వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ చేసుకున్నాం. కాకపోతే అనుకున్నంతగా తీయలేదు. అయ్యి ఆధార బాధర్ అన్నట్టుగా ఆగం ఆగం చేసినాం. ఎనీవే, మీ ఓపిక కొద్దీ మీరు ఇంతవరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీరు అర్థం చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారని కోరుకుంటూ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. కానీ కొత్త వాళ్ళకి ఇట్లా మన వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే గంట కూడా కొట్టండి. ఇంకొకటి మర్చిపోయినా, ఏంటంటే ప్రతి శుక్రవారం 5 గంటలకు మన వీడియో రిలీజ్ అవుద్ది. ప్లీజ్ వాచ్ అండ్ షేర్. థ్యాంక్ యూ, బాయ్.